యాభై ఆరేళ్లు సతాయించిందే ఈ ఢిల్లీ దొరలు తెలంగాణ ఇయ్యకుండా. ఇలా ఆ ఢిల్లీ దొరలు మళ్ళొచ్చి పంచాయతీ పెట్టేటట్టు మాట్లాడుతున్నారు. గమ్మత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. షబీర్ అలీ సాబ్ మాట్లాడతాడు, ఓ గంప గోవర్ధన్ తుమ్ క్యా కరే, ఏ రోడ్ ఐసేకాయకువే, ఓ మోరీ వైసేకాయకువే, ఈ నీళ్ళు ఇంకా రాలేదు, ఏం సంగతి, ఇట్లా మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతున్నా, 55 ఏళ్ళు అధికారం ఇచ్చింది మీకే కదా, ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఒక్క ఛాన్సా? ఎన్ని ఛాన్సులు ఇచ్చారు నీకు ప్రజలు? 11 ఛాన్సులు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు, 11 సార్లు నీకు అవకాశం ఇస్తే 55 ఏళ్ళు. మరి ఇలా మాట్లాడుతున్నావు షబ్బీర్ అలీ గారు, రేవంత్ రెడ్డి గారు, 55 ఏళ్ళు నీ పార్టీకి అవకాశం ఇస్తే ఎందుకు మంచినీళ్ళు ఇయ్యలే, ఎందుకు సాగునీరు ఇయ్యలే, ఎందుకు కరెంటు సక్కగా ఇయ్యలే? ఆలోచించండి. ఇలా మస్తుగా మాట్లాడచ్చు వచ్చి కాంగ్రెస్ వాడు బీజేపీడు, కానీ ఇక్కడున్న మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను అడుగుతున్నా, తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఎట్లుండే ఊళ్ళల పరిస్థితి, కరెంటుకి ఎంత గోసం ఉంటుండే? ఆనాడు ఎవరన్నా మన కుళ్ళపోడో సుట్టపోడో పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి అడుక్కున్నాం, అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండు, ఇప్పుడే శవాన్ని ఆలేస్తందుకు పోతున్నాం, కరెంటు లేదు, బాయి కాడుకోవాలి, స్నానం చేయాలి, నీకు దండం పెడతా, ఒక 15 నిమిషాలు కరెంటీ అని బతిమలాడిన రోజులు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ఆ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గొచ్చేటట్టు తీర్పు చెప్పండి. నేను చెప్పేది వాస్తవం కాదా? మీ అందరి అనుభవం లేదా? ఊళ్ళల్లో ఎట్లుండే అన్నాడు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు, ఎరువుల దుకాణాల ముంగట లైన్లు, ఇత్తనాల దుకాణాల ముంగట లైన్లు, ఆఖరికి లైన్ల నిలబడి నిలబడి దమ్మస్తే చెప్పులు లైన్లలో పెట్టి ఆ రోజు పోయి బువ్వదిన తందుకు పోయే రోజులు. ఇది వాస్తవం కాదా? 55 ఏళ్ల కాంగ్రెసు ఏం పీకింది అని నేను అడుగుతా ఉన్నా షబ్బీర్ అలీ గారు, రేవంత్ రెడ్డి గారు. 11 సార్లు ఛాన్సులు ఇస్తే ఆనాడు జయేష్ అతగాలే, ఇవాళొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు. ఎంత ఇచ్చినారు పెన్షన్ కాంగ్రెస్ వాళ్ళు 2014 దాకా? 200 రూపాయ, 200 రూపాయలు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, 4000 రూపాయలు ఇస్తాం, మమ్మల్ని గెలిపియండ్రి, మోసేతికి బెల్లం పెట్టి, ఇక చూసుకో. నేనేమంటున్నా ఆలోచన చేయండి, 200 పెన్షన్ ఇయ్యనోడు అధికారం ఉన్నప్పుడు ఇలా 4000 పెన్షన్ ఇస్తారంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడా? ఆ రోజు అధికారం ఉన్నప్పుడేమో 200 రూపాయలు పెన్షన్ ఇయ్యారు, చాతగాలేదు అంతకు దాటి. ఇలా కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తుండు కాబట్టి అర్రాస్ పాట లెక్క, నువ్వు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా. మరి మీరు కేసీఆర్ చెప్పనే చెప్పిండు మొన్ననే, నువ్వు 4000 ఇచ్చు నువ్వేంద్రాబాయ్, మూడోసారి గెలిచినాక నేనే 5000 రూపాయల పెన్షన్ ఇస్తాను కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిండు. కేసీఆర్కు ఆ ట్రాక్ రికార్డు ఉంది, దమ్మున్నది, ఇదివరకు ఇచ్చిన ముఖం తెలివినది మీకున్నదా? మీరన్నారని ఇదివరకు ఇచ్చిన వాళ్ళ మీతో అవుతుందా? ఇది ప్రజల కేరికే, ముఖ్యంగా మా పెద్ద వయసులో ఉన్న మా తల్లులకు మా అవ్వలకు తెలుసు. అందుకే వాళ్ళు ఊళ్ళల్లో ఏమంటారు, మీరు వీడియోలు తిరుగుతున్నాయి చూస్తారు, మీరు వాట్సాప్లు వాడతారా మీరందరూ? ఏం చెప్తారు పెద్ద మనుషులు, నా కన్నోడు కాంతలేడు నన్ను, మా కోడలి పిల్ల చూసుకుంటలేదు, కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 పెన్షన్ ఎత్తుండు, నేను ఆయనకు తప్ప ఎవరికి అయ్యా అని మాట్లాడుతుండ్రా లేదా? మా ఇంట్లో పుట్టిన పిల్లలు పట్టించుకోలే, మా కంటి చూపు మంచిగా లేకపోతే నా కొడుకు కేసీఆర్ కళ్ళద్దాలు ఇచ్చిండు, కంటి వెలుగు క్యాంపు పెట్టిండు అని ఇలా ఊరూరా పెద్ద మనుషులు చెప్తున్న మాట కనబడతలేదా? ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ వాడు 29 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండే, నెలకు 200 ఇస్తుండే, ఇలా కేసీఆర్ గారు 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాడు నెలకు, ఇవాళ దగ్గర 1100 కోట్లు ఒక్క పెన్షన్లకే ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్. ఇది పేదల పట్ల ప్రేమున్నోళ్ళ కథ. ఊళ్ళల్లో రైతులు చూస్తలేరా? ఇదివరకు రైతు బంధన స్కీమ్ ఉండేనా? ఇదివరకు రైతు బంధు అనే ఆలోచన కాంగ్రెస్ అని పుర్రెకి వచ్చిందా? ఎప్పుడన్నా 55 ఏళ్లలో వాడి నెత్తిలకు అంత మంచి ఆలోచనలు వస్తాయా? ఇదివరకు ఏముండే పరిస్థితి కాంగ్రెస్ సమయంలో? అంజుమన్ బ్యాంకు కూడా వచ్చుడు, దర్వాజాలు ఎత్తుకపోవుడు, కిటికీలు ఎత్తుకపోవుడు తప్ప ఎన్నడన్నా రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిండా కాంగ్రెస్ వాడు? ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడతారు, కేసీఆర్ నువ్వు బిచ్చమెత్తున్నావు అంటాడు నిన్న రేవంత్ రెడ్డి. రైతులకు రైతు బంధు ఇస్తేనట రేవంత్ రెడ్డికి అది బిచ్చం లెక్క కొడుతుందట. అందుకే నేను అంటున్నా, రైతులను బిచ్చగాళ్ళు అని అవమానించిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పు ఇయ్యండి, బుద్ధి వచ్చే లెక్క తీర్పు ఇయ్యండి. ఎంత ఇజ్జత్ లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు. రేవంత్ రెడ్డి అంటాడు, పిసిసి అధ్యక్షుడు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు, 3 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి లేదు, వాళ్ళకు 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తాడు కేసీఆర్? 3 గంటలు చాలదా? గంటకు ఒక ఎకరం వాడతా అదే ఎకరైనా దేశంలో?
మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందా? మరి అడగద్దాం మనం రైతులను, మూడు గంటలు కావాలన్నా 24 గంటల కరెంట్ కావాలన్నా అడగాలనా వద్దా ఆలోచించాలనా వద్దా? దయచేసి మీరే నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను.